नमस्ते सर, सुप्रीम कोर्ट लो चंद्रबाबु नायडु गारिकि संबंधी ఒక ముందస్తు బెయిల్ పిటిషన్ అలానే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లో ఈ కేసును కొట్టేయమని చెప్పి దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ విచారణలు అయితే ఈ రోజు జరుగుతున్నాయి. మరి జస్టిస్ బేలాయన్ త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోస్ ధర్మాసనం ముందు ఈ రెండు పిటిషన్లు అయితే విచారణ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు ఈ రెండు కేసుల్లో చంద్రబాబు గారికి ఏం జరిగింది, సుప్రీంకోర్టులో ఇటు ముకుల్ రోహిత్కి గారు ప్రభుత్వం తరపున, సిద్ధార్థ లుద్రా హరీష్ సల్వే గారు చంద్రబాబు గారి తరపున ఎటువంటి వాదనలు వినిపించారు, ప్రధానంగా చూసుకున్నట్లయితే 17A మీద ఈరోజు జడ్జి గారు కామెంట్స్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈరోజు అసలు ఏం జరిగింది సార్? సార్ నమస్కారం సార్. ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి కేసులో మొదటగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంబంధించి క్వాష్ పిటిషన్ మీద మధ్యాహ్నం తర్వాత విచారణకు రావాల్సి ఉన్నది. మరో కేసు ఫైబర్ గ్రిడ్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు రావడం ద్వారా రెండు కూడా మధ్యాహ్నం తర్వాత విచారణకి వచ్చినవి. ఉదయం విచారణలో మధ్యాహ్నం విచారణలో కూడా 17A ప్రధానంగా అంశంగా వచ్చింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదే పదే చెప్పిన అడిగిన దానికి కూడా జస్టిస్ అనురుద్ధన్ బోస్ గారు, బేలాయం త్రివేది గారు సెక్షన్ 17A మీద కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు సిఐడి తరపున రోహిత్ గారు చెప్పినదే చెప్పింది. గత 4 రోజులుగా ఏదైతే చెప్తున్నారో అదే చెప్తూ వస్తున్నారు. 13(1)(a)(b)(c) మీద ఏదైతే ఈ చట్టంలో ఈ సెక్షన్ తొలగించబడ్డాయో, తొలగించబడినటువంటి సెక్షన్స్ ఎలా పెడతారని చెప్పి ప్రశ్న మీద కానీ, లేదా 197(CRPC) మీద కానీ, లేదా 17A అప్లికబిలిటీ మీద నిర్దిష్టంగా స్పష్టమైన వివరణ కోరినప్పటికీ సిఐడి తరపున రోహిత్ గారు సుదీర్ఘ వాదనలు గత 4 రోజులుగా వెరీ సింపుల్ ఐటెం అది 17A అప్లికబిలిటీ అవుతుందా కాదా, అయితే ఎప్పటి నుంచి అవుతుంది, కాకపోతే ఎందుకు కాదు అనే ఒక సింపుల్ క్వశ్చన్ని కరెక్ట్గా చెప్పాలంటే 3 లైన్లో ఉన్నటువంటి ఒక చట్టంలో ఒక సెక్షన్ని వారాల పాటు ఆర్గ్యుమెంట్ చెప్తున్నారంటే భారతదేశంలో ఇంతకన్నా దుర్మార్గం లేదు అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఒక సీనియర్ పొలిటీషియన్గా 73 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని, ఒకే సందర్భంలో అనేక కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తిని విచారణ పేరుతోటి హీరింగ్ న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి టైం అడగటం, న్యాయమూర్తులు అడిగిన తర్వాత డాక్యుమెంట్ సమర్పణకి సమయం కోరటం అంటే ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేసే ఉద్దేశం తప్ప కేసు చేద్దామనే సద్బుద్ధి లేనట్టుగా తెలియవస్తుంది. కేసు చేసినట్లయితే, కేసులో బలంగా ఉన్నట్లయితే, నిజంగా అవినీతికి పాల్పడినట్లయితే ఈ విధంగా గంటల తరబడి కోర్టులో విచారణ జరిగే అవకాశమే లేదు. సంబంధిత డాక్యుమెంట్లు తీసుకుని వస్తారు, సంబంధిత డాక్యుమెంట్ ఎవిడెన్స్ కోర్టుకు చూపిస్తారు, అన్నీ కూడా సమర్పించి ప్రైమా ఫేసికి ఉంది బలమైన కేసు అని చెప్పి వెంటనే చెప్పి ఆర్గ్యుమెంట్ క్లోజ్ చేస్తుంటారు. రోజుల తరబడి గంటల తరబడి 17A అనేది గట్టిగా 3 లైన్లు ఉన్నటువంటి సెక్షన్ను సాగదీస్తూ అప్లికబిలిటీ మీద కాలయాపన చేస్తున్నారంటే బహుశా అంతకన్నా దుర్మార్గం లేదు. ఏది ఏమైనప్పటికీ ఈరోజు సుప్రీంకోర్టులో ఫైబర్ గ్రిడ్ ముందస్తు కేసులో మరియు 17A మీద క్వాష్ మీద 17కు వాయిదా పడినట్లు జస్ట్ ఇప్పుడే తెలియవచ్చింది. దీని సందర్భంలో నేరం 5 ఏళ్ల క్రిందట జరిగిన FIR నమోదు చేయవచ్చని సిఐడి తరపున రోహిత్ గారు వాదనలు వినిపించారు. ఎవరు కూడా FIR నమోదు చేయవద్దు అని ఎక్కడ చట్టంలో చెప్పలేదు. రోహిత్ గారు వాదనలు ఒక్కసారి విశ్లేషణ చేసినట్లయితే 17A ప్రకారంగా FIR నమోదు చేయవద్దు అని ఎవ్వరు చెప్పట్లేదు. కానీ FIR నమోదు చేయటానికి ముందస్తు అనుమతి అవసరమని చెప్పారు. అనుమతి తీసుకొని విచారణ చేయవచ్చు, అనుమతి తీసుకొని FIR చేయవచ్చు, అనుమతి తీసుకున్న తర్వాత రిమాండ్ చేయవచ్చు. FIR చేయకూడదని చట్టంలో ఎక్కడ ఉందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్లేడర్లు వాదించట్లేదు. అంటే ఇదంతా కాలయాపన కోసం. సిఐడి తరపున రోహిత్ గారు నేరం ఎప్పుడు చేసిన, 5 ఏళ్ళు కావచ్చు 10 ఏళ్ళు కావచ్చు, 2018కి పూర్వం ఎప్పుడు చేసినా కూడా FIR పెట్టవచ్చు అనే వాదనలు సాగతీతవి, అర్థం లేనటువంటివి. FIR పెట్టకూడదని ఎవరు చెప్పట్లేదు. FIR పెట్టడంలో
మార్గదర్శకాలను అనుసరించటలేదు అనే వాదన. ఎఫ్ఐఆర్ పెట్టేటప్పుడు లేదా ఒక్కసారి పదవి అయిపోయిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అధికారుల మీద ఒక అవినీతి చట్టం కింద, అవినీతి నిరోధక చట్టం కింద కనుక కేసు పెట్టలేయితే 26/7/2018 తర్వాత కేసు పెట్టేటట్లయితే ముందస్తు అనుమతి అవసరము. ఇది కుట్ర ముందు జరిగిందా, అవినీతి ముందు జరిగిందా, లేదా ఈ సెక్షన్ అప్లికబిలిటీ ఎఫ్ఐఆర్ దగ్గర నుంచి లేదా కేసు పెట్టే దగ్గర నుంచి వస్తుందా, కుట్ర పన్నిన దగ్గర వచ్చిందా అనేది వెరీ క్లారిటీ కోసం ఇన్ని దినాలు సాగతీతం. అంటే ఒక వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టే ఒక పౌరుడికి భారతదేశంలో రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్టికల్ 21 వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టే ముద్దాయి కూడా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఆయనకు కూడా తన కేసును త్వరితంగా తెలుసుకునే హక్కు ఉంది, త్వరితంగా తేల్చుకునే హక్కు ఉంది. ఇప్పటికీ కాలాతీతం అంటే ఇప్పుడు 4 గంటలు అయిపోయింది, మళ్ళా ఈవినింగ్ మేము ఆర్గ్యుమెంట్ చెప్తామంటారు, మళ్ళా సోమవారం ఆర్గ్యుమెంట్ చెప్తామంటారు, మళ్ళా దీని అప్లికబిలిటీని చెప్పడానికి 3 లైన్లో ఉన్నదాన్ని సాగతీతం అంటే దీంట్లో కేసు పసలేనట్లుగానే భావించవలసి వస్తుంది, ఎలాంటి ఆధారం లేనట్టుగానే భావించవలసి వస్తుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 2 కూడా 17A మీద ఒక క్లారిటీగా ఉన్నట్టుగా తెలియవస్తుంది. 17A మీద ఇప్పుడు ఉన్నటువంటి సర్వోత్త న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జి గారు ఎవరైతే ఉన్నారో వారు గతంలో యడ్యూరప్ప కేసులో కూడా స్టే ఇవ్వడం జరిగింది. గత తీర్పులను పరిశీలించిన తర్వాత ఈ యాక్ట్ యొక్క అవినీతి నిరోధక చట్టం కింద ఉన్నటువంటి సెక్షన్ 17 ఏ ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు బయటికి వస్తారు, ఇప్పటికే అనారోగ్యంగా ఉండి, ఇప్పటికే డిహైడ్రేట్గా ఉండి, దోమలు కుట్టుదు, కనీస మౌలిక సదుపాయాలు లేకుండా, కనీసం ఆయనకు మంచి వాతావరణం కలుగు చేయకుండా ఈరోజు ఆరోగ్యం చాలా అధ్వాన్నంగా ఉంది, ఆరోగ్యం మీద ప్రజలు ఆందోళనగా ఉన్నారు, కుటుంబ సభ్యులు ఆందోళనగా ఉన్నారని చెప్పినప్పటికీ, తెలిసినప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంతకాలం క్రిమినల్ కేసుల్లో బెయిల్ పిటిషన్లో లేదా ముందస్తు బెయిల్ పిటిషన్లో సాగదీత అనేది మంచిది కాదు. ఏదైతే ముద్దాయి అయితే ఉన్నాడో వారికి త్వరగా కేసు చేసుకునే స్వేచ్ఛాయుతమైన వాతావరణం ఉండాలి తప్ప రోజుల పాటు, వారాల పాటు, నెలల పాటు హీరింగ్ పేరిట, కౌంటర్ల పేరిట, లేదా డాక్యుమెంట్ ఎవిడెన్స్ పేరిట, లేదా న్యాయమూర్తి అడిగినప్పుడు సమాధానం కావాలంటే మాకు మళ్ళా అవకాశం ఇవ్వండి అని చిన్నపిల్లలాగా టీచర్ గారి ప్రశ్న అడిగితే సమాధానం చెప్పడానికి ఇంట్లో చదువుకొని వస్తామన్నట్టుగా కాకుండా ఉంటే బాగుంటుందని చెప్పి తెలియచేస్తున్నప్పటికీ ఏది ఏమైనా 17వ తారీఖున తీర్పు వెలువరిస్తారు. ఇప్పటికే కోర్టు వారు ఎక్కువ సమయం ఇచ్చారు దాని మీద విఫలంగా తెలుసుకోవటానికి, అవకాశం ఇవ్వటానికి. సుప్రీంకోర్టు దీని మీద ఒక నిర్దిష్టమైనటువంటి తీర్పు కోసం, పేషెన్సీ కోసం ఇప్పటికే కాలాతీతం అయినప్పటికీ కూడా 2 వాదనలకు ఇవ్వవలసిన సమయానికన్నా ఎక్కువగా 2 న్యాయమూర్తులు ఇచ్చారు. వాళ్ళ పేషెన్సీకి జస్టిస్ అనిరుద్ధ బోస్ గారు, బేలాయం త్రివేది గారు ఈ సెక్షన్ మీద క్లారిటీ రావటానికి, భవిష్యత్తులో ఎలాంటి వివాదం వచ్చినా పరిష్కారం ఉండటానికి, నిర్వచనం ఇవ్వటానికి, డిఫినేషన్ ఇవ్వటానికి, ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటానికి సిద్ధపడటం ద్వారా 2కి ఎంత సాగతీసినా కూడా గౌరవప్రదమైనటువంటి సమయం ఇచ్చున్నారు. సోమవారం 17వ తారీఖున దీని మీద పూర్తిగా తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఈ కేసులో 17A అప్లికబిలిటీ కావటం చేత తప్పనిసరిగా బయటికి వస్తారు. గత తీర్పులను పోల్చుకున్నట్లయితే ఇలాంటి క్రిమినల్ కేసులో కాలాతీతం అనేది సయోధ్యత కాదని, కాలాతీతం అనేది కరెక్ట్ కాదని, బెయిల్ పిటిషన్ మీద తీర్పు వెంటనే వెలువరించినట్లయితే ఆయన నేరం చేశాడా లేదా అవన్నీ కూడా ట్రయల్బుల్ ఇష్యూ. ఇక్కడ 17A ఫాలో అయ్యారా లేదా అనేది వెరీ సింపుల్ క్వశ్చన్. అది దీనికోసం సుదీర్ఘకాలం పాటు ఇంచుమించుగా 35 రోజుల పాటు కోర్టుకి ఇంత సమయం ఉన్నట్లయితే ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉండాలి ప్రజల్లో కనుక, తీర్పు సత్వరం వెలువరించే విధంగా భవిష్యత్తులో ఉండాలి. అలా న్యాయవాదులు కానీ లేదా ప్రభుత్వం తరపుని వాదించే ప్లేడర్లు కూడా కోర్టు యొక్క అత్యంత విలువ, అత్యంత సమయాన్ని, విలువైన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని
అతి ముఖ్యమైనటువంటి విషయాలు కోర్టు దృష్టికి తీసుకుని కోర్టుకు సహకరించాల్సిన బాధ్యత ఇరువురు వ్యక్తుల మీద ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతమైనటువంటి రాజకీయ కక్షతో కుట్రతో వీలుండనంతకాలం ఎక్కువ లోపల ఉంచాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక్క కేసులో బయటపడినా మరొక కేసులో లోపలేయాలని దుర్బుద్ధి ఉన్నప్పుడే ఏకకాలంలో 4 కేసులు పెట్టడం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి మీద అంగళ్ళు కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ అలవ్ కావడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఉండటం జరిగింది. ఫైబర్ నెట్ కేసులో ఇక్కడ కొట్టివేయబడి ముందస్తు బెయిల్ పిటిషన్ మీద సుప్రీంకోర్టులో ఉండటం జరిగింది. మరో కేసు అయినటువంటి ఐఆర్ఆర్ కేసులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ వస్తుంది. ఏకకాలంలో 4 కేసులు పెట్టారంటే 4 కేసులో పీటీ వారెంట్ తీసుకున్నారంటే సుదీర్ఘకాలం పాటు లోపలికి ఉంచాలనే దుర్బుద్ధి దీంట్లో వస్తుంది. ఇలాంటివన్నీ కూడా కోర్టు కన్సిడర్ చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఒకే సందర్భంలో ఇలా కేసులు పెట్టడం వెనక దాగి ఉన్న ఉద్దేశాన్ని కోర్టు జ్యుడిషియల్ మైండ్ అప్లై చేస్తుంది. కనుక ఈ సెక్షన్ మీద వెరీ క్లారిటీ వస్తుంది. 17వ తారీఖున తీర్పు వెలువరించే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తారు, కానీ ఆయన ఆరోగ్య రీత్యా ఇంటీరియం బెయిల్ అయినా ఇచ్చుంటే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయనకి ఇప్పుడే డిహైడ్రేషన్ అయ్యి ఉంది, అనారోగ్యంగా ఉన్నది, స్కిన్కి సంబంధించిన కొన్ని ఇబ్బందులు బయటపడుతున్నట్టు తెలిసింది. ఆయన ఆరోగ్యం ఆందోళనగా ఉన్న సంగతి తెలిసి ప్రభుత్వం కూడా తక్షణ ఏర్పాట్లు చేయాలని, ఇంటీరియం బెయిల్ ఆర్డర్స్ ఇస్తే బాగుండునని, ఏమాత్రం కూడా ప్రభుత్వమే వ్యక్తిగతంగా బాధ్యత వహించవలసి వస్తుంది. ఆయన ఏర్పాట్లు చేయటంలో ఆయన సదుపాయాలు కల్పించడంలో ఫెయిల్యూర్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఎక్కువగా ఉన్నది.